అందరికి నమస్కారం. వెల్కమ్ టు రాజకీయం టీవీ ప్రజెంట్. మనం హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ మాజీ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు అతి త్వరలో రాబోతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి అటు టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేస్తున్నాయి. మరి ఇక్కడున్న లోకల్ హైదరాబాద్ నియోజకవర్గం ప్రజలు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం హైదరాబాద్ నియోజకవర్గ పరిస్థితులు, ఉప ఎన్నికలపై వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎవరు గెలవాలి? మరి ఈటెల రాజేందర్ గారే గెలుస్తారా లేకపోతే టిఆర్ఎస్ గెలవాలా? ఏ పార్టీ గెలవాలి? ఈటెల రాజేందర్ గారే. ఎందుకని ఆయన? మాకు మా చెమ్మునిపల్లె కమలాపురం మండలం గ్రామం చెమ్మునిపల్లె, పెన్నెల ఆగారెడ్డి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పటి చూసా జమ్నారెడ్డి మావాళ్ళు, ఆయన వేరే కులం కావచ్చు, జమ్నారెడ్డి మావాళ్ళు. మా రెడ్డి సంఘానికి మా ఏరియా బాగుంటుంది, మాకు వాళ్ళనే గెలిపించుకోవాలి మనం మాటించాం. ఈటెల రాజేందర్ గారి మీద ఆరోపణలు వచ్చాయి కదా, ఆరోపణలు వచ్చినాయి అంటే వస్తాయి. ఇట్లాంటి ఎన్ని రాలే, ఆయనకు రాలేదా? మా ఏరియాకి మాత్రం ఈటెల రాజేందర్ గారి బట్టి రోడ్లు అయినాయి, మాకు మంచిగా అయినాయి, కినాల్ నీళ్లు అన్నిటికీ మాట పోకుండా ఏరియా ఉగ్రవాద ఏరియా మా దగ్గర దాకా మంచిది చెప్తాడు. ఏదో ఎక్కడో కుట్రాలు పెట్టుకొని ఏమనియో భూములు పెట్టాడు వెనుక, వీళ్ళు అంత ఎక్కడ సంపాదితాలు ఎద్దుగుతా పడిచి కుట్రలో మేము ఇలా నీకు ఇస్తాడు, 2 ఎకరాలు నీకు ఇస్తాడు, నాకు 5 ఎకరాలు ఉంటే నాకు ఇస్తలేడు, కొనికి మోదీ ప్రజలు పడతాను, కొన్ని పడతారు, మరి ఇవి నీతి ఉన్నాయా? టిఆర్ఎస్ కి చూసి ఓటేరా? ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ గా ఆయన టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా. చెప్పానండి, ఆయన ఏ పార్టీ పోతే ఆ పార్టీ కొద్దిగా మా ఏరియా ముఖ్యత సారు ఉంటాను. ఎట్లా నేనే ఇప్పుడు ఈయన చంద్రశేఖరరావు పొరపాటు చేయండి అని అనట్లేదు. ఈయన గురించి మాత్రం అంత చేసుకుని బేకారు. నేను చెప్పే రాజశేఖర అప్పుడు చూద్దా, నేను అప్పుడు సింగిల్ ఉండగా ఒక 10 ఏళ్ళు చేసిన ప్రెసిడెంట్గా, చేసి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు మాత్రం చేసిన ఆయన ఈటెల్ గారే గెలుస్తారు. ఇప్పటికైతే ఆయన పోయినా కొద్దిగా పక్క పడి ఉంటుందో మాకు చెప్పడం ఉంటుందో కట్టలేరండి. అంటే కేవలం బీజేపీలో చేరడం వల్ల ఆయన ఛాన్స్ లేదు? డెవలప్మెంట్ చేశారా? అదే ఇండిపెండెంట్ విలువ ఉండు, ఏ పార్టీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ విలువ ఉండు, ఆయనకే విలువ ఉండు. గెలిస్తే నేను గెలిచి ఇండిపెండెంట్ గెలిచిన విలువ ఉండు, కానీ పార్టీ చంపేయారు కానీ విలువ లేకుండా పోయింది. చాలా మంచిగా అయినాయి కానీ బీజేపీ వచ్చి బేకార్ అయింది. ఇప్పుడు ఈటెల్ సార్ రాజీనామా తోటి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఈటెల్ సార్ గెలుస్తాడా టిఆర్ఎస్ గెలుస్తుందా ఏమంటావు? అంతా పైవానికి ఇరగా, పైవానికి. మీ అభిప్రాయం ఏంది? మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆ పైవానికి ఇరగదు అంతా, ఎవరు గెలిచినా బొండాల అమ్మకు తప్పదు నాకు. ఇప్పుడు కేసీఆర్ సార్ పరిపాలన ఎట్లుంది, ఏమన్నా చేస్తుందా మంచి? ఏం చేసినా అంత పైవానికి ఇరగా. ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఏంటి ఇక్కడ ఈ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? అంటే ఈటెల గారి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, టిఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి? ఈటెల రాజేందర్ గారే, మాకైతే ఈటెల రాజేందర్ గారే ఓకే అండి, గెలుస్తారని. ఆయన పర్సన్ మంచివాడు, మాకు కావాల్సిన పనులను కూడా చేసి పెట్టాడు. దేనికైనా ఈ నియోజకవర్గం డెవలప్మెంట్స్ చేస్తారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు, చేసిండు, చూసినావు. అంటే బీజేపీలో చేరారు కదా, అది బీజేపీలో చేరడం మైనస్ ప్లస్? బీజేపీలో చేరడం ప్లస్, మైనస్ అండి, ప్లస్ మైనస్ అండి. కాకపోతే ఆయన టిఆర్ఎస్ నుండి గెలిచి టిఆర్ఎస్ బలం ఎక్కువ అంటారు కదా, మరి టిఆర్ఎస్ పరిస్థితి? టిఆర్ఎస్ ఫామ్ అవుతుంది పరిస్థితి, ఇంకేంటో ఆయన ఎన్టీఎల్ గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏంటి పరిస్థితి? ఎందుకంటే టిఆర్ఎస్ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఈటెల గారు మంచి చేశారు అంటున్నారు కదా. ఎందుకంటే ఈ రోజు పెన్షన్ గానీ టిఆర్ఎస్ మద్దతు, వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ గారు డెవలప్ చేశారు అంటున్నారు కదా. ప్రభుత్వం ఏంటంటే అటు వైపు టిఆర్ఎస్ వైపు అటే అటువైతే సభ చేస్తాను. ఈటెల గారు గెలిచే అవకాశం లేదు? దాదాపు లేదు. ఎందుకని? ఈ నియోజకవర్గానికి ఆయన మినిస్టర్ గా గెలిస్తే గానీ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం నుండి నిధులు రావాలంటే ప్రభుత్వం కదా, టిఆర్ఎస్ ప్రభుత్వం కదా, ఆయన గెలిస్తే ఏం రావు లేదు కదా. ప్రతి దానికి పింఛన్లు కానీ, ఇలా రైతు బంధు కానీ, రెండో విషయం ఏంటంటే అన్ని టోటల్గా ఇలా కేసీఆర్ దైవం. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈటెల గారు ఆయన సేఫ్ సైడ్ గురించి, ఆయన ఆస్తులు కాపాడు గురించి బీజేపీ
మంచి మరి మంచిడు వచ్చింది రైతు పనిగా చేసేది మొగ్గం రైతు బంధు ఉచిత విద్యుత్ అవన్నీ ఇస్తుండే కదా అవి ఎట్లేదు సారే మొగ్గం ఎత్తాం మేము నేర్చే కూలిస్తాడు ఏమలేదు మాకు సత్య సత్యపత్యం రేపు పోతే జీతం లేనట్టు మాగతి ఎట్లా ఇటల్ రాజేంద్ర రాజీనామా చేశాడు కదా మళ్ళీ ఎన్నికల్లో వస్తున్నాయి కదా మరి ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటుంది రాజేంద్ర ఏమో ఇటలని అంటారు మరి ఆయనకి ఇస్తామంటారు ఎట్లేదు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఇటల్ గారు ఏమన్నా చేశారా మంచి పనులు చేశారు ఇప్పుడు మీ అసలు చెప్తే మేము వేస్తాం మాకేం తెలియదు కాబట్టి మాకు తెలియదు అది అవుతామమ్మా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కదా ఏదో రీసెంట్ గా తనపైన వచ్చిన ఆరోపణల కంటే ముందు మంత్రి మల్లారెడ్డి మీద వచ్చినాయి ఇతరత్ర మంత్రుల మీద పలు రకాల ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని బర్తరఫ్ చేయకుండా ఆయన వెన్నంటే ఉండి సెకండ్ స్థానంలో ఉన్నటువంటి ఇటల రాజేంద్ర మీద ఇటువంటి ఆరోపణలు చేసి తనను తొలగించడం ప్రజలందరికీ అర్థమవుతుంది అది ఇది వ్యక్తిగతంగా తీసుకొని తనను ఎదగకుండా తొక్కి పడేస్తే సెకండ్ కారణం లేకుండా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో కేసీఆర్ చేసినట్టు మేము భావిస్తున్నాం హుజరాబాద్ ఇప్పుడు మామూలుగా ఆయన బీజేపీలో చేరాడు కదా మరి బీజేపీ చేరడం వల్ల ఆయన ప్లస్ మైనస్ అంటే బీజేపీ వ్యతిరేకంగా ఈ ఒక్కసారికి మాత్రం పార్టీ పరంగా ఎవరూ చూడటం లేదు దాదాపు వ్యక్తిని మాత్రమే చూస్తున్నాం పార్టీ పరంగా చూస్తే చాలా కష్టమే ఇక్కడ కానీ ఇక్కడ ఈడలో అందరూ గెలుపు కోసం మనిషిని చూసి ఓటేసి ఈ ఒక్కసారి గెలిపిద్దాం అనే ఆలోచనలో మాత్రం హుజరాబాద్ ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ టీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబెట్టి కేసీఆర్ గారు నన్ను చూసి ఓటేయండి అంటే మరి ఓటేసే అవకాశం లేదంటారా రాజీనామా చేసిన ప్రతి చోట ఇట్లా అభివృద్ధి జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న రాజేంద్ర ఈటలేంద్ర గారు లెక్క మిగతా ఎమ్మెల్యేలు కూడా పక్క జరుగుతుంది అక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్నట్టే కదా దాని ఉద్దేశంలో చూసుకుంటే ఈటలేంద్రకి ఇది కూడా ప్లస్ అవుతుంది తను రాజీనామా చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కదా మరి అది ఎంతవరకు పోటీ రావచ్చు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ బీజేపీయా ఒక బీజేపీ గెలుస్తుంది అన్నారు మరి సెకండ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏంటి సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఉండవచ్చు ఎందుకంటే మేబీ రేవంత్ రెడ్డి గారు ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది గతంలో కూడా దాదాపు 60,000 పైచుల కోట్లు కాంగ్రెస్ ఇక్కడ రావడం జరిగింది దాన్ని బట్టి చూస్తే ఈసారి కూడా మళ్ళీ పెరగవచ్చు ఆ పెరగడం వల్ల కూడా బీజేపీ ఈటల రేట్ కొంచెం ప్లస్ కావచ్చు ఎన్నికలు రాబోతున్నాయి కదా మరి ఈటల్ గారు గెలిచే అవకాశం ఉందా లేదా ఏంటి పరిస్థితి అసలు విషయం ఏదన్నా సార్ అసలు టీఆర్ఎస్ లో ఉండనుండే కాకపోతే బయటకు వచ్చేసిండు కాబట్టి దానికి టీఆర్ఎస్ లో ఉంటే బాగా బెనిఫిట్స్ మనకు మండలం కూడా డెవలప్ బాగావు ఏంటంటే అసలు సార్ బయటకు వచ్చిండు కొంచెం కాబట్టి అదంతా జనాల అభిప్రాయం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే సార్ వ్యక్తిగతంగా గెలిచే అవకాశం ఉందా చెప్పలేము సార్ జనాల అభిప్రాయం చెప్పలేము మరి ఓకే ఇప్పుడు సార్ బీజేపీలో జాయిన్ అవ్వడం అది ప్లస్ మైనస్ అది మైనస్ సార్ ఇంకా కొంచెం మండలానికి డెవలప్ బాగా సార్ అది ఎందుకంటే చాలా బాగా టీఆర్ఎస్ లో ఉంటే ఇంకా చాలా బాగా ఎందుకంటే సార్ సీనియర్ కాదు సార్ ఇప్పుడు తెలంగాణ పోరాటానికి కానీ వెళ్ళి సార్ నాడు కాబట్టి ఇంకా డెవలప్ బాగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా మరి ఏంటి పరిస్థితి సార్ మరి ఈటల గారికి గెలిచే అవకాశం ఉందా లేకపోతే ఏంటి టీఆర్ఎస్ గెలుస్తుందా పబ్లిక్ ఫేత్ మాత్రం ఈటల రాజేంద్ర ఉన్నది ఎందుకని ఈటల రాజేంద్ర గారికి అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇప్పటికి 6-7 సార్లు పబ్లిక్ లో తిరుగుతాడు ఎవరికి ఆ పద వచ్చినా పోతాడు దూకదు ఆయన అట్లానే ఆయనకు పేత్ బాగుంది అన్న ఒకటి ఏంటంటే ఇది సెకండ్ కేటగిరి ఇప్పుడు ఈయన కట్ చేస్తే వాళ్ళ ఒకవేళ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకుద్దాం అన్నట్టు ఆలోచన అట్లానే ఈయన కట్ చేసినట్టు ఆస్తులు రాజకీయంగా అందరు సంపాదించుకున్నారు ఎవరేమి తక్కువ కాదు ఇప్పుడు ఇతర రాజేంద్ర సంపాదించిన లేదు అందరు సంపాదించుకున్నారు ఇది ఇవ్వలేం లేదు కానీ ఎగ్జామ్ ఈయన సెకండ్ కేటగిరీ భర్త చేశాడు అనేది కొంచెం పబ్లిక్ లో బాగా వచ్చింది అన్నారు ఈటల్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు కదా మరి బీజేపీ ఆయనకి ప్లస్ మైనస్ మరి పార్టీ పరంగా చూడరా పార్టీ పరంగా ఇక ఏరియా ఎందుకంటే చాలా ఏళ్ళ బట్టి ఇప్పుడు ఆయనే తిరుగులేని నాయకుడిగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కసారి కూడా ఆయననే గెలిపించాలనేది ఉన్నది అన్నారు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ ఆయన ప్రీవియస్ గా గెలిచింది టీఆర్ఎస్ కదా ఓట్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఆ క్యాడర్ అలాగే ఉంటుంది
క్యాటర్ ఉంది కాదు ఇక్కడ మనిషిని కూడా బాగా అబ్జర్వ్ చేసిన అన్నట్టు పార్టీ ఆ మనిషిని చూసిన అన్నట్టు పబ్లిక్ లా చూసిండు కొంచెం ఏరియా డెవలప్ కూడా చేసిండు అనేది కొంచెం పబ్లిక్ లా వచ్చింది అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది అదేమిది ఒక చిన్న పాట అన్న పెట్టిన చెట్లు ఎండిపోయినై ఇచ్చిన చీరలు గాలిపోయినై పంచిన గొర్రెలు చచ్చిపోయినై అంటే ఇవన్నీ